అమ్మా నువ్వేమన్నా పని చేసావా దేవుని పని ఈ దినం అని. పని చేశానంటేనే వాళ్ళకి చోటు ఇవ్వండి. దేవుని పనిలో నిమగ్నమై ఉన్న బిడ్డలను చేర్చుకోండి. ఊరికినే సమయాన్ని వృధా చేసేవాళ్ళు సమయాన్ని గడపడానికి వాళ్ళకి ఏ పని లేకపోతే మీ దగ్గరికి వస్తే తెలియని వాళ్ళైతే ప్రభువుని గురించి చెప్పండి. లేకపోతే తెలిసిన వాళ్ళైతే దేవుని బిడ్డలైతే ఈ మాట అడగండి, అమ్మా నువ్వు ఈ దినం దేవుని పని చేసావా బాబు, దేవుని పని చేశానంటేనే వారితో మాట్లాడండి, లేకపోతే వెళ్ళి చేసి రమ్మనండి, తర్వాత వారితో మాట్లాడండి. హల్లెలూయా. చేస్తారా? ఒకటి. రెండవది, ప్రభు పనిలో మనం సహకారం అందించాలి, సహాయం అందించాలి. సహాయం అందించడం, సహకారం అందించడం అంటే మీటింగ్ జరిగేటప్పుడు వెళ్ళి మీరు కూడా వారితో కలిసి ప్రార్థనలో పాలు పొందాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, మీటింగ్ జరుగుతుంది, నీ దాసుడు నీ మాటలు అందిస్తున్నాడు, నీ కార్యమును జరిగించు, ప్రజలు రక్షణ పొందేటట్లు చేయి. నేను ఇదిగో వాయిద్యం వాయిస్తున్నాను ఆయన, ఈ వాయిద్యం సొంపుగా వినబడాలి. ఈ వాయిద్యం ఆనందంగా ఉండేటట్లుగా వారి హృదయాలను రంజింపు చేయాలి. తద్వారా వారి మనస్సు దేవుని వైపు తిరగాలి. అందుకే వచ్చాను ప్రభువా అని ఏడుస్తూ ఉండాలి వెళ్ళిపోయేటంత వరకు, లేకపోతే ప్రయోజనమే లేదు. ప్రభువా, నీ బిడ్డగా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నేను మా మీటింగ్లో చెప్పాను 7 గంటలు అయితే రమ్మాకండి, మీరు 7 గంటల లోపే రండి అని చెప్తే ఒక సహోదరి ముందు రోజు రాలా. ముందు రోజు రాకపోతే ఆరా వచ్చింది, ఏదైనా డబ్బులు ఆవిడ దగ్గర ఉన్నాయి, దైవజనుకి కానుకిచ్చి పంపించాలి. నేను అన్నాను పలానా టీచర్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి పట్టురామని, బాబుని పంపించాను, ఆవిడ రాలా. ఏమ్మా ఎక్కడంటే, అయ్యా మీరు 7 దాటితే రావద్దన్నారు కదా, నాకు ఇంటి దగ్గర 7 అయిపోయిందండి, అందుచేత నేను రాలేకపోయాను, క్షమించండి రేపు వస్తానని చెప్తే సంతోషం. ఆమె వాక్యాన్ని మాట వింది, దాన్ని పఠించింది, పాటించింది. వింటున్నారా? మనం వచ్చి కూర్చున్నామంటే పని జరగాలి. విశ్వాసులు ఉన్నారే, నీ పని జరగాలి ప్రభువా, నీ పని జరగాలి ప్రభువా. అదిగో ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆ గదిలో ఉన్నవాళ్ళు, లోపల కిటికీ వేసినా కానీ దేవుని వాక్యం లోపలికి చొచ్చుకుని పోవాలయ్యా. మూలుగుల్లోకి వెళ్ళిపోతుంది అన్నాడు, కిటికీల్లో కూడా వెళదా దైవ వాక్యం. దేవుని వాక్యానికి శక్తి ఉన్నది. ప్రజలు రక్షించబడాలంటే దేవుని వాక్యం వినబడాలి. దైవ శక్తి దేవుని వాక్యం ద్వారా పరుగులెత్తాలి. అది నీ ద్వారానే జరుగుతుంది, నీవు ఇక్కడ ఉన్నావు కాబట్టి జరుగుతుంది. ప్రభువా కృప, నీ కృప, నీ కృప. ప్రజలు రక్షించబడాలి, ప్రజలు రక్షించబడాలి, ప్రజలు రక్షించబడాలి, ప్రజలు రక్షించబడాలి. నాగాయలంక ప్రజలు రక్షించబడాలి, ఈ పరిసర ప్రాంత ప్రజలు రక్షణనైనా నీ కృప. నేను మనవి చేస్తున్నాను, ఏ గుండె రక్షణ నిమిత్తమై కొట్టుకుంటుందో ప్రజల రక్షణ నిమిత్తమై వారి బిడ్డలను దేవుడు దీవిస్తాడు, వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఏ దైవజనుడు సువార్తను ప్రజలకు రక్షణ అందించే సువార్తను పట్టుకుని పరుగులెత్తుతాడో దేవుడు ఆ దైవజనుని వాడుకోవడం ప్రారంభిస్తాడు. నా 30-40 మందితో చర్చ కాదు, ఆయా ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటాడు. ఎక్కడికి వెడితే అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తాడు. చచ్చిపోయిన వారిని సహితం దేవుడు ఆ దాసుని ద్వారా లేవనెత్తుతాడు. ప్రజల రక్షణ, ఏసయ్య హృదయ స్పందన ప్రజల రక్షణ. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి రక్షణను గూర్చి నేను బోధించిన ఎడల, ప్రకటించిన ఎడల, నా మాటలు శాపమే కదా, ఇంకా దీవెన ఎక్కడుంటుంది? ఏసయ్య రక్షించే దేవుడు, ఆయన నరకము నుండి మనల్ని విడిపించడమును పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చాడు. నేను రాత్రి కేరళలో ఉన్నా, వెళ్ళాం మా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళాం. ఈరోజు కేవలం మీటింగ్ అయ్యగారికి ముందు ఇచ్చేసాం కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన పనిని చేయకపోతే నాకు ఎంత బాధ కలుగుతుంది? అలాగే ఆయన కేరళ నుంచో అమెరికా నుండో రాలా, పరలోకమును విడిచి భూలోకానికి దిగి వచ్చాడు ఏసయ్య. కేవలం
మనకు రక్షణను ఇవ్వడానికి, రక్షణను మనకు అందించడానికి. రక్షణ పొందారా? చాలా మర్మాలు కావాలి మనకు. కానీ రక్షణను గురించి మన గుండె కొట్టుకుంటుందా అని నేను అడుగుతున్నాను. ప్రభునందు ప్రియులరా, మీరు లేచినప్పటి నుండి కూడా రక్షణ రక్షణ రక్షణ. నేను రక్షణ పొందానా? నా బిడ్డలు రక్షణ పొందారా? నేను ఈ లోకము నుండి దాటి వెళ్ళిపోతే నా కుటుంబంలో దైవ సన్నిధానం ఉండబోతుందా? లేకపోతే మళ్ళా నేను విడిచిపెట్టిన అన్ని మళ్ళా తెచ్చి నా కోడలో నా కుమార్తె పెట్టబోతున్నారా? ఎప్పుడన్నా మనం ఆలోచన చేస్తున్నామా? రాత్రి దేవుని మాటలు కొన్ని మీకు అందిస్తాను. నా తరువాత గొప్ప దైవజనులు దైవవర్తమానం అందించినై ఉన్నారు. దానికి ముందుగా ప్రాధాన్యమైన విషయాలు కొన్ని చెప్తాను. కేరళ వెళ్ళాం మా అత్తగారింటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ మొక్క నాకు బాగా నచ్చింది. ఎదురు కర్రలు ఉంటాయి కదా, ఎదురు కర్ర కన్నా ఇది వెదురు కాదు, వెదురు కన్నా సన్నగా ఉంది. దాంతో బుట్టలు చేస్తున్నారు, జడులు అల్లుతున్నారు, చాలా బాగుంది. నేను అనుకున్నాను ఆ మొక్కను తెచ్చి ఇక్కడ పెడితే బాగుంటుందని. పిల్లల్ని పంపిస్తే వాళ్ళు వెళ్ళారు, తవ్వలకు తిరిగి వచ్చారు. అయ్యో, నేనే వెళ్ళా. వెళ్ళి ఆ మొక్క మొదలు త్రోవేటప్పుడు నా చేయి దిగింది, రక్తం ఇదంతా అయింది. తెచ్చా మొదలు పెట్టి నేను ఇక్కడికి వచ్చా. ఈ మాట పాప అంది, మీ చేయి తెగిందండి, బాగా రక్తం కారుతుందని చెప్తే, పర్వాలేదులే, ఈ మొక్కను మొగ్గు తీసుకెళ్ళడానికి నా చేయి తెగింది కదా. ఏసయ్య రక్తమును చిందించి రక్షణ ఇచ్చాడు, మనం రక్తం గార్చి మొగ్గకు మొక్కను తీసుకెళ్తున్నావు అని నేను దేవుని మాటలు చెప్తున్నాను వారితో. ఈలోపు ప్రభువు నాతో మాట్లాడిన మాట నేను మీతో చెప్తున్నాను. ఇది పాస్టర్ యేసురాజ్ గారు ఎవరు ఇక్కడ పరిచయం చేసిన దైవజనులతో దేవుడు నన్ను చెప్పమన్న మాట. అన్నిటికన్నా విలువైంది కదా దైవజనుని గురించి. నేను ప్రభు అక్కడ ఏం మాట్లాడాలని ముందే ప్రార్థన చేసుకున్నాను. ఆ మొక్కను తవ్వేటప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. ఒకసారి రాజబాబు గారి తల్లితో ఆమె నిద్రపోతున్నప్పుడు ప్రభు మాట్లాడాడు. షుగర్ అన్నాడంట. ఆమెకు ఇంగ్లీష్ రాదంట. తెల్లవారు లేచిన తర్వాత పెద్దమ్మాయితో అందంట, వాళ్ళ ఫ్యామిలీ అంతా దీవించబడినటువంటి కుటుంబం. ఆ కుమార్తెతో అందంట, అమ్మ ప్రభు నాతో మాట్లాడాడు రాత్రి, షుగర్ అన్నాడు అమ్మా అని చెప్పిందంట. షుగర్ అంటే అది ఏంటమ్మా అని అడిగిందంట. ఆవిడకి ఇంగ్లీష్ రాదంట. షుగర్ అంటే పలానా పలానా అని చెప్పిందంట. తర్వాత వాళ్ళు టెస్ట్ చేయిస్తే కొంచెం షుగర్ ఉందండి అని చెప్పారట. ప్రభు ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాడా? మా అమ్మగారితో దేవుడు ఇంగ్లీష్లో మాట్లాడారు అని చెప్తుంది ఆవిడ హెడ్ మిస్ట్రెస్, రాజబాబు గారు అక్కగారు. ప్రభునందు ప్రియులార, దేవుడు నాతో చెప్పమని చెప్పినటువంటి మాట మీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నాను. పాస్టర్ గారు ఏ దుఃఖంలో ఉన్నారో నాకు తెలీదు, మిమ్మల్ని అందరినీ పిలిచినటువంటి దైవజనులు మరి మీరందరూ ఏ దుఃఖంలో ఉన్నారో తెలియదు, కానీ నిశ్చయముగా ఈ రాత్రి ప్రభువు నీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీవే విషయంలో దుఃఖపడుతున్నా, యేసు శక్తి కలిగిన నామం దుఃఖమును సంతోషముగా మార్చగలదు. హల్లెలూయా. ఈ రాత్రి కొద్ది విషయాలు నేను మీతో దేవుని వాక్యములో నుంచి పంచుతాను. తరువాత దైవజనులకు సమయాన్ని అప్పగిస్తాను. అది బబులోను రాజ్యం ఇజ్రాయేలీల మీద రాజు దండెత్తి వారిని గెలచి అక్కడ నుండి కొంతమంది యవనస్తులను తీసుకొని పోయాడు. ఇజ్రాయేలీలు దేవుని పిల్లలు, ఇజ్రాయేలీలు దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడ్డారు, పిలువబడుతున్నారు. దేవుని బిడ్డలే. యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకుని ఇజ్రాయేలు అని పిలిచాడు. ఇజ్రాయేలీలు, ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశం ఉన్నది. దేవుడు తన పిల్లలను ఎంతగా కాపాడతాడో దాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. అమెరికాను దేవుడు ఆశీర్వదించడానికి కలిగినటువంటి రెండు కారణాలు ఏంటంటే, ఒకటి, వారు సువార్త అందించే విషయంలో ముందున్నారు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. రెండవది, ఇజ్రాయేలును కాపాడేటటువంటి బాధ్యతను దేవుడు వారికి అప్పగించారు. వాళ్ళు దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు కాబట్టి దేవుడు అమెరికా దేశాన్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఈ రెండు విషయాల్లో ఎందులో ఫెయిల్ అయినా పిల్లిగింతలు వేస్తారు, అందులో అనుమానమేమి లేదు. మీకు కూడా మనకు కూడా వర్తమానం ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఒకటి, సువార్త చేయాలి. నీ కుటుంబం సువార్తలో ముందుండాలి, దేవుని పనిలో ముందుండాలి.
కానుకంటే రూపాయో అద్రూపాయో వేయడం కాదు, ప్రభు పనిని నేను చేయాలి, నా ద్వారా నా కుటుంబం ద్వారా కూడా దేవుని పని జరగాలి అనేటటువంటి గొప్ప ఆశ తపన ఆలోచన నీలో ఉంటే ప్రభు నిన్ను కూడా దీవిస్తాడు. అమెరికాను ఎలా ఆశీర్వదించాడో అలా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రెండవది ఏంటంటే దేవుని